ఎంపీ రఘురామ కృష్ణంరాజుని అక్రమ కేసులు పెట్టి చట్టవిరుద్ధంగా వేధింపులకు గురిచేయడం చాలా దారుణం. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టడమే ఒక నేరం, అక్రమ కేసులు పెట్టి పైగా లాఠీ థర్డ్ డిగ్రీ ఉపయోగించి అతి కిరాతకంగా లాఠీలు ఇరిగేదాకా ఒక ఎంపీని కొట్టడం, ఇది ఎంత దుర్మార్గం! దే భారతదేశంలో ఎక్కడ ఇలాంటి పరిస్థితి లేదు. ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తా ఉంది. అసలు కోర్టు పరిధిలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కస్టడీలో ఉన్న వాళ్ళని కొట్టడానికి ఇల్లేదు, థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి ఇల్లేదు. అలాంటిది ఈరోజు సిబిసిఐడి అధికారులు ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించడం చాలా దారుణం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని సంతోష పెట్టడానికి మీరు ఈ విధంగా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా, అక్రమ కేసులు పెడతారా? ఇది ఎంత దారుణం, ఎంత దుర్మార్గం! అందుకోసమే ఈరోజు ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో దొక్కుతున్నారు, చట్టాలని దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉంది ఈ ప్రభుత్వం. ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారే ఈ విధంగా ప్రోత్సహించటం, చట్టాలను డివియేట్ చేయటం, అక్రమ కేసులు బనాయించేట్టు ప్రోత్సహించడం, ఇది ముఖ్యమంత్రి గారికి ఎంతవరకు సమంజసం? రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి వాటికి భవిష్యత్తులో గుణపాఠాలు చెప్పేటువంటి రోజులు ఉన్నాయి. అలాగే ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా అంటే వాస్తవాలు మాట్లాడితే నచ్చదు. అలాగే వాస్తవాలను ప్రచారం చేసేటువంటి ఛానల్స్ మీద కక్ష సాధింపు చర్యల, టీవీ పై మీద, ఏబిఎన్ మీద కుట్రపూరితంగా కేసులు పెడతా ఉన్నారు. ఇది ఎంత బాధాకరం అంటే పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తూ ఉన్నారు. ఎవరిచ్చారు ఈ ప్రభుత్వానికి ఈ హక్కు? ఎవరిచ్చారు ఈ ముఖ్యమంత్రి గారికి ఈ హక్కు? ఇది ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఖండిస్తున్నాం. ఇలాంటి తప్పుడు కేసుల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఇలాంటి దుర్మార్గాల్ని ఖండిస్తూ ఉన్నారు. వ్యాక్సిన్ ఇవ్వలేక వేల ప్రాణాలు పోతా ఉన్నాయి రాష్ట్రంలో. ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పుపుచ్చుకోవడానికి ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేసి ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. అంటే ప్రజల హృదయాల్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. సో ఇకనైనా ప్రభుత్వం ప్రజలకి సేవ చేయటం మీద దృష్టి పెట్టాలి. అసలు మిమ్మల్ని గెలిపించింది దేనికి? ప్రజల ప్రాణాలు కాపాడమని, ప్రజలకు రక్షణ ఇమ్మని, ప్రజలకి సంక్షేమ పథకాలు ఇమ్మని. అంతేగాని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకి పాల్గొనడం చాలా అన్యాయం. అసలు ఒక ఎంపీ మీదే ఈ విధంగా, ఒక వైసీపీ పార్టీ ఎంపీ మీదనే నిజాలు మాట్లాడినందుకు, ప్రభుత్వంలో లోటుపాట్లు గురి ఎత్తు చూపించి దాన్ని సరిదిద్దుకోమని చెప్తే ఈ విధంగా కక్ష సాధింపు చర్యల. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఒక ఎంపీ పరిస్థితి ఈ విధంగా ఇల్లీగల్గా థర్డ్ డిగ్రీ ఉపయోగించి లాఠీలు ఇరిగేదాకా కొడితే కస్టడీలో ఉన్న వాళ్ళని సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? సో ఈ విధంగా చట్టాలను ఉల్లంఘించడం, ఈ ప్రభుత్వానికి ప్రోత్సహించడం సాధారణం అయిపోయింది. ఇది చాలా బాధాకరం. ఈరోజు ఏబిఎన్ ఛానల్ మీద, టీవీ ఫైవ్ మీద, అట్లాగే కృష్ణంరాజు గారి మీద పెట్టినటువంటి కేసుల్ని, అక్రమ కేసుల్ని ఖండిస్తున్నాం. ఇలాంటి వాటికి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈరోజు క్షత్రియుల మీద ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉంది. గతంలో అశోక్ గజపతి రాజు గారి మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేశారు. ఈరోజు ఎంపీ రఘురామ కృష్ణంరాజు గారి మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు. ఎందుకు క్షత్రియుల మీద ఇంత కసి మీకు? అంటే వాస్తవాలు మాట్లాడినా, ప్రభుత్వంలో లోటుపాట్లు ఎత్తి చూపినా అది దుర్మార్గమా? ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తారా? ఇకనైనా
ప్రభుత్వ కక్షాధింపు చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా కక్షాధింపు చర్యలు ఆపకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజలే గుణపాఠం చెప్తారు. ఈరోజు 18 ఏళ్ళ నుండి 45 ఏళ్ల దాకా వయసు ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఎదురు చూస్తున్నారు. కక్షాధింపు చర్యలు ఆపేసి కనీసం ప్రజలను ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. నమస్తే.